భారత తొలి ఉప ప్రధాని హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సిరిసిల్ల పట్టణ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక పాత బస్ స్టాండ్లో వల్లభాయ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూటనదయార జయంతిని పురస్కరించుకుని ఘనంగా కూడా పురపాలక సంఘ ఆధ్వర్యంలో కూడా జయంతి ఉత్సవాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా సర్దార్ వల్లభాయ్ మనం ఉన్నటువంటి నైజాం ప్రాంతం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కూడా పోలీస్ చర్య ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా భారతదేశంలో విలీనం అవడంలో కూడా ప్రముఖమైన పాత్ర వహించి ముందస్తులు కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా భారతదేశం మొట్టమొదటి హోంమంత్రి హోంశాఖ మంత్రి వారితో కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రీయ ఏకతా దివాస్ గారు కూడా మనము కూడా జయంతి ఉత్సవాన్ని జరిపించుకుంటున్నాము. మరియు పట్టణ ప్రజలందరూ రథోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన మున్సిపల్ పరిధిలో కూడా మన మున్సిపల్ కౌన్సిల్ పక్షాన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఆయన జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన మన స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చినాక ఆయన సేవలు ఎంతో గణనీయం. ఇలా ఈరోజు అఖండ భారతదేశం ఇలా ఉంటుంది అన్న దానికి మరియు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మరియు అందులో ఇక్కడ మన తెలంగాణ నైజాం సర్కారు చేసి మన తెలంగాణలో భారతదేశంలో విజయం కావడానికి ఎంతో కృషి చేసినారు. అందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం.